రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు వృత్తి ఇస్తామని హామీ ఇచ్చి మేము ఆ మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పిందన్నారు. నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా రైతాంగాన్ని మోసం చేసిందని విమర్శించారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటకు అమ్మకానికి సిద్దపడి బోనస్ కోసం ఎదురుచూస్తుండగా వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం అత్యంత బాధాకరమని హరీష్ రావు అన్నారు. చేతలు మాత్రం గడపదంటారు. మేము తరిసిన వడ్లు కొంటాం, తరుగు లేకుండా ఉంటాం, చివరి గింజ దాకుంటాం అని డైలాగులు కొడుతున్నాం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోల తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు. వడ్లకు రైస్ మిల్లుల్లో 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పారా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2,500 వడ్లు కొట్టము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు, సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి, సన్న రకాలు కేవలం 20% పడతాయి, యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిందుకు చేతులు ఎత్తేసింది.